Sisters channel ki swagatham. Ee roju meeku nimmakaya pachadi different ga naa style anamata ela pattukovalo chesi chupistanu. Ee nimmakaya pachadi koncham majjiganamlo gaani perugannamlo gaani roju oka mukka tinte chaala manchidi. Manaki C vitamin avasaram kada, nimmakayalo baaga C vitamin undi. Aithe ila pachadi roopana teesukovachu ledante udayanne goruvachati neellalo oka nimmakaya pindukoni కొంచెం హనీ వేసుకొనైనా తాగొచ్చు. ఏదో ఒక రూపాన మన శరీరానికి సి విటమిన్ లభించాలండి. ప్రతిరోజు కూడా నేను ఎలా పట్టుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. ముందుగా కావాల్సింది నిమ్మకాయలు. నిమ్మకాయలు నేను ఈ సైజు తీసుకున్నాను. ఈ విధంగా ఎల్లోగా బాగా జ్యూసీగా ఉండే తీసుకోండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. అట్లా జ్యూసీగా ఉంటే వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నిమ్మకాయలు ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా నాలుగు బద్దలుగా. లేదు ఇంత ముక్క వేస్ట్ అయ్యింది తినలేము అనుకుంటే గనక ఇట్లా హాఫ్ కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను పాతికాయలు తీసుకున్నాను. పువ్వు కారం ఇవన్నీ కలిసి ఉంటది కాబట్టి పులుపు ఇవన్నీ కలిసి ఉంటది కాబట్టి ఈ పచ్చడి అస్సలు పాడవదు. నేను చూపిస్తుంది నిలవ పచ్చడి కదా. ఈ విధంగా చేసుకోండి. నేను చెప్పిన విధంగా పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. కట్ చేసిన ముక్కల్లో ఒక స్పూను పసుపు, మూడు గిద్దలు ఉప్పు. మూడు గిద్దలు అంటే అండి ఈ టీ గ్లాసులు ఉంటాయి కదా కాఫీ గ్లాసులు, వాటితో అన్నమాట మూడు గిద్దలు చిన్న సైజు గ్లాసు వేసి ఈ ముక్కల్ని బాగా ఇలా కిందకి పైకి ఇట్లా కదిలించుకొని మూత పెట్టి ఒక అర్ధ గంట సేపు ఉండనివ్వండి. అరగంట అయింది. ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఇవ్వండి నీరు ఊరింది. ఈ కళ్ళుప్పు అని అనుకోవద్దు, ఇది శుభ్రంగా కరిగిద్ది అనమాట. కళ్ళుప్పు అయినా ఈ నిమ్మకాయలో నీరు ఉంటది కదా దాంతో పాటు కరిగిపోద్ది. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. పెట్టుకున్న దాంట్లో ఈ నిమ్మకాయలు ఉప్పు వేసేయాలి. ఇప్పుడు అరగంట ఉప్పులో ఊరిన ముక్కలు బాండీలు వేసుకున్నాం కదా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనిద్దాం కొద్దిసేపు. సిమ్లోనే పెట్టుకోండి, పెద్ద మంట పెట్టద్దు. ఎంతవరకు ఉడికిందో చూద్దాము. నీరు ఊరి ఎట్లా పొంగు వస్తుందో చూడండి. ఈ ముక్క ఇంకొంచెం ఉడకాలి. ఇట్లా నీరు వచ్చిందని మీరేం కంగారు పడద్దు. కారం అవన్నీ వేస్తాం కదా మనం. ఈ ముక్క ఇంకొంచెం ఉడకాలి. పచ్చి పచ్చిగానే ఉంది, ఉడికితేనే బాగుంటది అన్నమాట. ఇంకొంచెం ఉడకాలి. మళ్ళా మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక నిమిషం గడిచిన తర్వాత ఇంకా మెత్తగా ఉడికింది. 20 పచ్చిమిర్చి కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకొని, తడి ఉండకూడదు అన్నమాట పచ్చిమిర్చిలో, తుడిచిపెట్టి ఇలా వేసి ఒక్క నిమిషం ఉడకనిద్దాం. ఈ పచ్చిమిర్చి ఊరాక తింటుంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఇప్పుడు మళ్ళా మూత పెట్టి ఒక్క నిమిషం ఉడకనిద్దాం. ఇప్పుడు కలబెట్టుకొని స్టవ్ ఆపేద్దాము.
ఇప్పుడు ఇందులో 1 స్పూను మెంతి పిండి మెంతి పొడి దోరగా వేయించి మిక్సీ పట్టుకున్నాను గిద్దన్నర కారం ఇన్నా చూపించాను కదా గిద్ద ఆ గిద్దతో మూడు గిద్దలు ఉప్పు పోసుకుంటే గిద్దన్నర కారం అన్నమాట ఈ గిద్దండి చిన్న టీ గ్లాసులు ఇవి ఇప్పుడు బాగా ఇట్లా కలబెట్టేసి బాగా ఆరనివ్వండి ఆరనిచ్చాక మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం ఈ నీరంతా లాగేసిద్ది తర్వాత చూపిస్తాను మీకు ఒక పావు గంట తర్వాత చూడండి ఎలా చిక్కబడిందో దీని మీద మీరు బాగా చల్లారే వరకు అసలు మూత పెట్టొద్దు మూత పెట్టారనుకోండి ఆవిరి వస్తుంది కదా ఆ వేడి మీద ఆవిరి వచ్చి నీళ్లు డ్రాప్స్ పడి పచ్చడి పాడైపోద్ది అనమాట అందుకని మూత పెట్టకుండా బాగా చల్లగా చల్లారనివ్వండి ఆ తర్వాత మూత పెట్టుకోవచ్చు ఇదిగోండి ఈ పచ్చడి నేను మొన్న కలుపుకున్నాను మొన్న కలిపిన పచ్చడి ఈ రోజుకి ఇలా వచ్చింది మూడు రోజులకి బాగా తినడానికి బాగా రెడీ అయ్యిద్ది అనమాట చాలా టేస్టీగా అసలు చాలా అద్భుతంగా ఉంటది ఈ పచ్చడి మూడో రోజుకి టేస్టీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి రెడీ అయింది ఈ పచ్చట్లో ఈ పచ్చిమిర్చి ఊరింది కదా ఇవి తింటుంటే ఎంత టేస్ట్ గా ఉంటుందోనండి నిమ్మకాయ ముక్క కంటే కూడా పచ్చిమిర్చి చాలా టేస్ట్ గా ఉంటది నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసి చూసి ఎలా వచ్చి అంటే తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి అయితే చాలా టేస్టీగా ఉంటది నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను చేసుకోండి పచ్చడి సరే ఉజ్జమ్మాయ్ నిమ్మకాయ నిలవ పచ్చడి డిఫరెంట్ స్టైల్లో నీదైన స్టైల్లో చేసి చూపించావు కదా మరి మన వాళ్ళు కూడా చేసుకొని చూస్తారు ఏం ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో చెప్పేయండి మాకు మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్.